ఫీవర్ తగ్గించినందుకు నీకు వందనాలు యేసయ్య అని చెప్పి ప్రేయర్ చేయి మరి मल्ली संडे स्कूल सहाय से संडे स्कूल मन अंदर मन अख कुछ चक्कर प्रयत्स कदा साक्ष्य अलगे चुप कदा నువ్వు కూడా కృషి అక్క గురించి చేస్తావా సరే థాంక్స్ చెప్పు నువ్వు కూడా ఏసయ్య వందనాలు ఏసయ్య కృషి అక్కకి ఆరోగ్యం ఇచ్చినందుకు థాంక్స్ ఏసయ్య ఇంకా ఆరోగ్యం ఇయ్యండి ఏసయ్య ఇక్కడికి వచ్చి సాక్షి చెప్పడానికి సహాయం చేయండి ఏసయ్య మేమంతా ఇన్నంటి నిన్ను స్తుతించి ఆరాధించడానికి సహాయం చేయండి ఏసయ్య తోడుగా ఉండండి ఏసయ్య మీరు దాని వల్ల కరోనా చెడంగా రాకుండా సహాయం చేయండి ఏసయ్య త్వరగా సండే స్కూల్కి రావడానికి సహాయం చేయండి ఏసయ్య తగ్గిపోవడానికి సహాయం చేయమని ఏసయ్య నా ఉండాలి వెళ్ళినాం తండ్రి అమ్మాయి అమ్మాయి Amen. Praise the Lord, Nana. God bless you. Chakka prayer to sir, kada. Devan ke mahima. Shyamakka praise the Lord, akka. పిల్లలు అందరికి ప్రైస్ ది లార్డ్ నిమ్మక్క ప్రైస్ ది లార్డ్ ప్రజ్వలక్క ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ బలే బలే ప్రార్థనలు చేస్తున్నారు మరి ఒక పాయింట్ అయిందక్క ఇంకా ఇంకా ప్రేయర్ పాయింట్స్ ఉండిపోయినాయి కదా వాళ్ళ గురించి కూడా మనం చేసేద్దాం శాంతి అక్కకు ప్రేయర్ చేశాను ఇప్పుడు కొంచెం పర్లేదు సిటీ స్కాన్ చేసుకుంటే ఏమి ప్రాబ్లం లేదన్నారంట దేవునికి మహిమ కలుగును గాక మనం అందరం ప్రేయర్ చేస్తున్నాం కదా సిటీ అక్క శాంతి అక్క కూడా మొత్తం తొందరగా కోలుకు బయటకు వస్తాయి ఎందుకంటే వైరస్ అయితే లేదు కానీ కొంచెం బాగా వీక్ గా ఉంది అన్నమాట కాబట్టి మనం ప్రయత్నం చేద్దాం సరేనా మళ్ళీ ఇంకొక టెస్ట్ కూడా చేస్తుంటే అప్పుడు వాళ్ళు నెగిటివ్ అని ఇచ్చేస్తారు అది వచ్చేసి వెళ్తాం మరి శాంతి అక్క గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎవరు ప్రయత్నిస్తారు రోమి అక్క డోయల్ ఏం డోయల్ శాంతి అక్క గురించి ప్రయత్నిస్తాం शांति मंजु आरोग्यम दी को स्वस्थपरची मंजु आरोग्यम दी शक्ति बल दी మరి శాంతి అక్కకి చక్కని శక్తి బలం దయచేయమని చక్కగా ప్రార్థన చేసి అలా దయచేయను గాక అయితే మనం మధ్యలో ప్రశాంతి అక్క లెసన్ చెప్పేవాళ్ళు కదా ప్రశాంతి అక్క కూడా బాగాలేదు ఇంకా జలుబు దగ్గు ఎక్కువగా ఉన్నాయి అక్క అని చెప్పేసి అక్క అంటున్నారు కాబట్టి ప్రశాంతి అక్క గురించి కూడా ప్రేయర్ చేద్దాం ఎవరున్నారు సిద్ధంగా ప్రేయర్ చేయడానికి రోహిణి అక్క రోహిణి చూద్దాం ఛాన్స్ స్తుతి స్తుతి స్తోత్రం దయగల ప్రేమ యేసయ్య నాన్న తండ్రి మంచి సమయం ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత దయగల ప్రేమ యేసయ్య నాన్న తండ్రి ప్రశాంతి అక్కకు నాన్న తండ్రి దయగల ప్రేమ హెల్త్ బాగాలేదని నాన్న తండ్రి అంటున్నారు దయగల ప్రేమ యేసయ్య నాన్న తండ్రి అక్క నాన్న తండ్రి మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను దయగల ప్రేమ యేసయ్య నాన్న తండ్రి అక్క ఎంతో నాన్న తండ్రి సంతోషంగా దయగల ప్రేమ ఈ జూమ్ మీటింగ్ లో నాన్న తండ్రి దయగల ప్రేమ నీ యొక్క సువార్త చెప్పింది దయగల ప్రేమ యేసయ్య నాన్న తండ్రి
మాకెంతో నాన్న తండ్రి మంచిగా చెప్పింది దయగల ప్రభా, ఏసా నాన్న తండ్రి అందును బట్టి నీకు కృతజ్ఞతలు దయగల ప్రభా. ఏసా నాన్న తండ్రి అక్క హెల్త్ ఇప్పుడు నాన్న తండ్రి బాగాలేదని విని ఉన్నాం దయగల ప్రభా. మీరే నాన్న తండ్రి అక్కను ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం దయగల ప్రభా. ఏసా నాన్న తండ్రి తనకున్న నాన్న తండ్రి జలుబును నాన్న తండ్రి దగ్గును తీసివేయమని అడుగుతున్నాం దయగల ప్రభా. ఏసా నాన్న తండ్రి మీకు అసాధ్యమే అనేది ఇది లేదు దయగల ప్రభా. నాన్న తండ్రి మీ యొక్క బలమును నాన్న తండ్రి శక్తిని నాన్న తండ్రి తనకి ఇవ్వమని అడుగుతున్నాం దయగల ప్రభా. ఏసా నాన్న తండ్రి దయగల ప్రభా, మీ జీతం అయితే నాన్న తండ్రి ఇప్పుడే నాన్న తండ్రి వాటిని తీసివేయమని అడుగుతున్నాను దయగల ప్రభా. ఏసా నాన్న తండ్రి అక్కకి నాన్న తండ్రి మీరే నాన్న తండ్రి బలాన్ని శక్తిని దయచేయమని అడుగుతున్నాను దయగల ప్రభా. ఏసా నాన్న తండ్రి అక్క నాన్న తండ్రి ఒక మంచి సాక్ష్యము నాన్న తండ్రి ఈ జూమ్ మీటింగ్ లో చెప్పేలాగా నాన్న తండ్రి మేము వినేలాగా నాన్న తండ్రి నీ యొక్క నామమును మాత్రమే నాన్న తండ్రి గణపరిచేలాగా స్తుతించేలాగా నాన్న తండ్రి చేయమని అడుగుతున్నాను దయగల ప్రభా. అక్క నాన్న తండ్రి స్వస్థపరచమని ఈ చిన్ని ప్రార్థన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అమ్మాయి ప్రైజ్ రాదు. థ్యాంక్ యూ అక్క, చక్కని ప్రార్థన చేసిన ఖచ్చితంగా తొందరగా తగ్గిపోతుంది కదా. ఓకే, మరి ఇంకా ఎవరున్నారు? అట్లాగా మన ప్రిస్కిల్లా వాళ్ళ పెద్దమ్మ గారు ఉన్నారు కదా. ప్రిస్కిల్లా వాళ్ళ పెద్దమ్మ గారికి కూడా బాగోలేదు కదా, తన గురించి కూడా మనందరం ఒకసారి ప్రేయర్ చేద్దాం. ఎవరున్నారు సిద్ధంగా ప్రేయర్ చేయడానికి? మనందరం ప్రేయర్ చేసినప్పుడు కాలు వేలు రెండు తీసేయాలంట అని చెప్పినప్పుడు మనం ప్రేయర్ చేస్తే అలా తీయకుండానే వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పేసి అన్నారు కదా. మరి దేవుడు చక్కని ట్రీట్మెంట్ ఇచ్చారు అందరిని బట్టి, దేవుడికి వందనాలు. వాళ్ళు క్షేమంగా తొందరగా ఇంటికి వచ్చేయాలని చెప్పి వాళ్ళ గురించి ప్రేయర్ చేద్దాము. అంతేకాకుండా ఇంకా శామ్ జియాన్ వాళ్ళ డాడీకి కూడా బాగోలేదని చెప్పారు కదా, తన గురించి కూడా ఆ రెండు అంశాలు కలిపి ప్రేయర్ చేద్దాం. పిల్లలు ఎవరు చేస్తున్నారు? శామ్ జియాన్ వాళ్ళ డాడీకి కోవిడ్ వచ్చింది, టెస్ట్లకు వెళ్ళారు, తను తగ్గిపోయిందని నమ్ముతున్నాం. తను ఇంకా మనకి ఏ విషయం చెప్పలేదు తన గురించి. ప్రిస్కిల్లా వాళ్ళ పెద్దమ్మ గారి గురించి ఓకే చేయనా? చక్కని ప్రార్థన చేశారు. అయితే ఇక్కడ నుంచి మీరు ప్రేయర్ చేసినప్పుడు మనకి బాగా స్పష్టంగా వినిపించేలాగా ప్రేయర్ చేయాలి ఓకేనా? అలా చేద్దాం. మీరు చక్కగా చేస్తున్నారు కానీ స్పష్టంగా బయటకు వినిపించడం లేదు. అయితే ఇప్పుడు ఇంకొక ప్రేయర్ కదా స్నేహితి అని అంటే, ఇప్పుడు మన మధ్యలో ప్రార్థన చేశారు కదా అభిజ్ఞ ఆశీష్ వాళ్ళ మమ్మీకి కూడా బాగోలేదంట, బాగా ఫీవర్ గా ఉందంట. మరి తన గురించి ఎవరు ప్రేయర్ చేస్తారు? చార్లెస్ ఎవరున్నానా? ఎవరు అన్నారు అక్క నేను అని? ఓకే, ఎవరు చార్లెస్ కనిపిస్తున్నారు? చేశానా అన్న చార్లెస్ మంచి పని మంచి శక్తి వండిస్తాడికి శ్యామ్ జీన్ వాళ్ళ దాడికి శక్తి ఆరోగ్యం బలమే ఉండేసా శ్యామ్ జీయానికి శక్తి శ్యామ్ జీన్ వాళ్ళ దాడికి మంచిగా మంచి బొమ్మ శక్తి పండిస్తాం ఎసియా బలహీనత లేకుండా వచ్చాను సార్ ఎసియా శ్యామ్ జీన్ వాళ్ళ దాడికి మంచి బలం మేము అండిసాం మంచి బలాన్ని శక్తినిస్తారు కదా దేవునికి మహిమ. ఓకే, మరి స్పందన ప్రేయర్ చేస్తారు
థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. స్పందన ఎవరికి? ఆశిష్ వాళ్ళ మమ్మీ గురించి ప్రేయర్ చేస్తారు. ఆశిష్ వాళ్ళ మమ్మీకి ఫీవర్ అంతేనా? ఫీవర్ అయినా ఇంకేమైనా ఉందా? ఫీవర్ బాగా ఫీవర్ గా ఉంది కాబట్టి ఆశిష్ వాళ్ళ మమ్మీకి ఉన్న ఆ ఫీవర్ తగ్గిపోవాలని స్పందన ప్రేయర్ చేస్తారు. స్తుతి స్తుతి స్తోత్రమయ్యా, మీ బంగారు పదల మీకు గడిచిన కాలం అంతే కాచి కాపాడినందుకు థ్యాంక్స్ అసలు. అభిజ్ఞాయ వాళ్ళ డాడ్ మమ్మీకి ఫీవర్ అంటే నుంచి సంపూర్ణ స్వస్థత పులవించండి సే. ప్లీజ్ సే, ఎంతో మంది కరోనాతో బాధపడుచున్నాడు సే. ప్లీజ్ సే, వారిని మీరే సహాయం చేయండి సే. అందరికి శక్తి వచ్చేటట్టు చూడండి సే. ఇప్పుడు అక్క చెప్పిన ప్రేయర్ రిక్వెస్ట్ అన్ని సంపూర్ణత చేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఆమేన్. యేసు నామములో చెప్పు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఖచ్చితంగా మనం ఆ మాట చెప్పాలి, సరేనా? ఓకే, ఇంకొక ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, సెలీనా వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ 10 మెంబర్స్ కి కోవిడ్ వచ్చిందంట. పిల్లలు 10 మెంబర్స్ కి పాజిటివ్ వచ్చిందంట. వాళ్ళ గురించి ప్రేయర్ చేద్దాం. ఎవరు? నిషిత, రిషిత వాళ్ళ నుంచి ఎవరైనా చేస్తారా? ఓకే, సెలీనా, సెలీనా వాళ్ళ రిలేషన్. సెలీనా ఒకసారి చెప్తావా నాన్న, ఎవరు వాళ్ళు ఒకసారి చెప్తావా? సెలీనా, సెలీనా చమక్క వస్తున్నా. ఒకసారి చెప్పు సెలీనా, ఎవరు? అక్క నర్సీపట్నంలో మా రిలేటివ్స్ కి కరోనా వచ్చింది అక్క, పాజిటివ్ వచ్చింది అక్క. ఆ సరే, నర్సీపట్నంలో 3 మెంబర్స్ కి ప్లస్ మైకి 10 అన్నో కదా ఇందాక ఇచ్చారు. అది కరెక్ట్. 3 ప్లాస్మా 3 మెంబర్స్ సరే నాన్న. మరి రిలేటివ్స్ ఉన్నారు కదా సెలీనా, రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళలో ఒక 3 మెంబర్స్ కి వచ్చింది, పాజిటివ్ వచ్చింది కనుక వాళ్ళ గురించి మనం ప్రేయర్ చేద్దాం. అది ఇందాక 10 అన్నారు అంటే ప్లాస్మా ఎక్కిచ్చారు. ఈ సమయంలో ఈ పద సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. అలాగే తండ్రి, సెలీనా వాళ్ళ రిలేటివ్స్ కి 10 మెంబర్స్ కి కరోనా పాజిటివ్ వచ్చిందంట తండ్రి. మీరే సహాయం చేయండి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యం మీరే అనుగ్రహించండి తండ్రి. తండ్రి, లోకంలో ఎంత మంది చనిపోతున్నారు కదా తండ్రి, కానీ తండ్రి మేము తండ్రి ఈ సండే స్కూల్లో తండ్రి ఎన్నో సార్లు ప్రార్థించగా తండ్రి మీరు మాకు విజయాన్ని చూపించారు తండ్రి. ఈ విషయంలో కూడా మీరు మాకు విజయాన్ని చూపించండి తండ్రి. ప్లీజ్ తండ్రి, మీరే సహాయం చేయండి తండ్రి. ఆ 10 మెంబర్స్ కి కూడా మీరే సంపూర్ణ విజయాన్ని అనుగ్రహించండి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా మీరే అనుగ్రహించండి తండ్రి. సీరియస్ గా ఉన్నారని మాకు తెలియకుండా మీరే సహాయం చేయండి తండ్రి. త్వరలోనే మంచి వార్త వినడానికి మీరే సహాయం చేయండి తండ్రి. ఇచ్చిన ప్రజల్ని పదాల్సింది చేర్చుకోమని ఎస్పెషల్ నామని అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 మరి ఇంకా అయిపోయి ఇంకెవరికైనా ప్రేయర్ పాయింట్స్ ఉన్నాయా నాన్న? ఓకే, బెన్నీ అన్నయ్య మరి ఈ రోజు వెళ్ళాడు, టెస్ట్ కి వెళ్ళాడు, మరి రిజల్ట్ ఇంకా రాలేదు. బెన్నీ అన్నయ్య కూడా మంచి రిజల్ట్ రావాలని చెప్పేసి ప్రేయర్ చేద్దామా? మరి ఎవరు చేస్తున్నారు ప్రేయర్? మంచి ఆరోగ్యం ఇవ్వండి అసయ్యా. ఆఫీస్ లో మీరే తోడుగా ఉండి కాపాడండి అసయ్యా. ఎటువంటి వైరస్ కరోనా రాకుండా సహాయం చేయండి అసయ్యా. ఈ చిన్ని ప్రార్థన యేసునామంలో అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. చక్కని చక్కని ప్రేస్ చేస్తాను. ఇంకో ప్రేయర్ ప్లస్ మిన్నీ యొక్క బెనెట్ అనే ఈ రోజు బయలుదేరారు, వాళ్ళకి వాళ్ళ ప్రయాణం అంతా ఏసయ్య తోడుగా ఉండి
అండ్ దేవుని చిత్తం అయితే రేపు వాళ్ళు జాయిన్ అవుతారు జూమ్ లో హైదరాబాద్ నుండి. సో వాళ్ళ ట్రావెలింగ్ కోసం కూడా ఒక సెపరేట్. ఓకే పిల్లలు ఇంకా మీరు ఏమైనా చెప్తారా, ఇంకెవరి గురించి అయినా చెప్తారా పిల్లలు మీరు? అంత అయిపోయిందా? సరే మనందరి పక్షాన ఇప్పుడు శ్యామక్క ప్రేయర్ చేస్తారు, ప్రారంభ ప్రార్థన. మరి తర్వాత నేను అనుకో, మరి పిల్లలు మనందరూ ఇలా కలిసి రోజు ప్రేయర్ చేస్తున్నాం కదా, మరి మీకు పాటలు పాడే సమయం తగ్గిపోతుందని మీరు ఏమైనా వరి అవుతున్నారా? ప్రార్థన సమయం ఎక్కువైపోయింది, మాకు పాటల సమయం తక్కువైపోయిందని మీరు ఏమైనా అనుకుంటున్నారా పిల్లలు? ప్రార్థన చేస్తే ఇందాక ఒక చిన్న చెల్లి ప్రార్థన చేసింది కదా, మాకు విజయాన్ని ఇవ్వండి అని కదా. ప్రార్థన చేస్తే దేవుడు విజయాన్ని ఇచ్చే దేవుడు, ఆయన విజయశీలుడైన దేవుడు కాబట్టి మనకి ఎందులోనైనా కానీ విజయాన్ని ఇచ్చే దేవుడు కదా. కాబట్టి ఇప్పుడు మనం ఆటల సమయం కాదు, పాటలు అవన్నీ ప్రక్కన పెట్టి ప్రార్థన సమయంలో ఎక్కువ గడిపితేనే దేవుడు గొప్ప విజయాన్ని మనకి ఇచ్చే దేవుడు కదా. హల్లెలూయా, అందరికీ హల్లెలూయా చెప్పండి ఒకసారి, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు మనం ప్రారంభ ప్రార్థనగా శ్యామక్క ప్రేయర్ చేస్తూ మరి మినీ బెనెట్ వాళ్ళు చేసిన ప్రయాణాన్ని బట్టి కూడా అక్క ప్రేయర్ చేస్తారు. ఓకే పిల్లలు, మరొక్కసారి అందరికి ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. చక్కటి చక్కటి ప్రార్థనలు చేశారు, ప్రార్థనలు ఫాలో అయ్యారు. ఓకే పిల్లలు, మరి మళ్ళొకసారి మనం స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుందాం. ఓకే ప్రేమ గల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో తండ్రి మరి ఈ సమయంలో నాయన మాకు ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన బిడ్డలందరూ ప్రభా నీ మీద ఎంతో నమ్మకంతో విశ్వాసంతో మిమ్మల్ని అడిగితే మీరు తప్పక దయచేస్తారు, గొప్ప విజయాలు ఇస్తారనే విశ్వాసంతో బిడ్డలు అడిగి ఉంటాను కదా తండ్రి. మరి మా అందరి ప్రార్థనలకు అనేక జవాబులు మీరు ఇచ్చి ఉన్నారు ప్రభా. మరి ఇప్పుడు ఈ రోజు చేసిన ఈ సమయంలో చేసిన ప్రతి ప్రార్థనకు కూడా గొప్ప గొప్ప విజయాలు మేము చూడడానికి, గొప్ప సాక్ష్యాలు మేము వినడానికి మీరు సహాయం చేయండి. ఎంతమంది బిడ్డల కొరకైతే ప్రార్థనలు జరిగి ఉన్నాయో ప్రభా, మరి ప్రతి ఒక్కరికి మీ క్షేమమును విస్తరింపచేయమని అడుగుచూ ఉన్నాం. అలాగే తండ్రి మరి మిన్నీ బెనెట్ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ నలుగురు కూడా ప్రభా, మరి ఈ రోజు కేరళ నుంచి బయలుదేరి ప్రయాణం చేసి రాబోతూ ఉంటుండగా ప్రభా, నేను వారి ప్రయాణాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం తండ్రి. నాయన మరి ఈ రోజుల్లో ఎవరిని టచ్ అవ్వకుండా తండ్రి అందరికీ దూరంగా ఉంటూ ప్రయాణం చేసి రావాలి, క్షేమకరంగా రావాలి తండ్రి. నాయన మరి ప్రతి ప్రయాణాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. నీ ప్రత్యేక సన్నిధి బిడ్డల చుట్టూ ఉంచి నాయన మరి ఎవరికైనా ఒకవేళ పాజిటివ్ ఉన్నట్లయితే వాళ్ళు వీళ్ళ దగ్గరికి రానియకుండా మీరు తప్పించమని అడుగుతున్నాం ప్రభా. మీ భద్రతలో, కేవలం మీ భద్రతలోనైనా వాళ్ళు క్షేమకరంగా గమ్యం చేర్చమని, గృహానికి చేర్చమని అడుగుచున్నాము. వాళ్ళ రేపటి దినాన తో కలిసి ప్రభా నేను స్తుతించాలి, మేమందరం కలిసి నేను ఆరాధించాలి తండ్రి. అందరిని బట్టి నీకు వందనాలు తండ్రి. వారి నలుగురి ప్రయాణాన్ని ప్రభా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని అడుగుచు ఉన్నాం. అలాగే నాయన కార్యక్రమంలో ప్రభా మరి అన్ని కూడా మీరు అధ్యక్షత వహించి ప్రభా మీరే కార్యక్రమం నడిపించమని, మేము పొందుకోవాల్సిన దీవెనలకు ప్రభా మరి ఎక్కడ ఏది ఆటంకం కాకుండా కూడా సహాయం చేయమని. అలాగే అనేక మంది బిడ్డలకు రావడానికి అవకాశం ఉంది కానీ ప్రభా వాళ్ళకి ఇంకా ఆసక్తి లేదు నాయన, వాళ్ళలో మీరు ఆసక్తిని పుట్టించమని అడుగుచున్నాం. ఎవరైతే అబ్సెంట్ అవుతున్నారో ప్రభా వారందరినీ కూడా మీరు ఆసక్తి కలిగించండి. అలాగే నాయన మరి కార్యక్రమం నడిపిస్తున్న అందరిని బట్టి, జోషాన్ని బట్టి ప్రత్యేక వందనాలు ప్రభు. అలాగే నాన్న మరి కార్యక్రమంలో తండ్రి ఎవరెవరు ఏమి పనులు చేసి ఉన్నారు వారందరిని బట్టి చేస్తున్నారు, వారందరిని బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటూ ఏదైనా వాక్యాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో బ్రతిమలాడి వేడు కొంచెం నామ తండ్రి. సరే మరి ఈ రోజు పాట చేయడానికి ఎవరు వస్తున్నారంటే, ముందుకి ఎవరు వస్తున్నారు మన మధ్యలోకి, నిశ్చితార్థం చేస్తారా? ఓకే డన్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. మరి జాయ్ జాయ్ మరి ఏ పాట పెట్టాలని రెడీగా ఉన్నాడు కదా, ఏ పాట పెట్టినా మేము సిద్ధమే అన్నయ్య. తమ్ముడు చెప్పండి మరి. ముందు చెప్తే కర్టన్ పెట్టుకొని రెడీగా ఉండేవాళ్ళం, అలా సడన్ చెప్పాము బట్ స్టిల్ దే ఆర్ రెడీ. కర్టన్ లైట్స్ అండి, అది డోర్ కర్టన్, అది ఒక కర్టన్ వైపు బ్యాక్గ్రౌండ్. బాగుంది బాగుంది, వెరీ గుడ్. ఎనీ టైమ్ యూఆర్ రెడీ ఫర్ క్రైస్ట్ కదా. గాడ్ బ్లెస్ యూ నాన్న. ఓకే జాయ్ ప్లే ద సాంగ్.
యేసునామం మధురమిగే నిత్యం స్తోత్రము ఇగను నికే కీర్తి హల్లెలూయా గానం యేసునామం మధురమిగే నిత్యం స్తోత్రము ఇగను నికే మరొకసారి చేద్దామా పిల్లలు, అందరం కలిసి వేసే స్తుతి చెప్దాం. వెరీ గుడ్ నాన్న, చాలా చక్కగా చేశారు, వండర్ఫుల్ నాన్న. మరి బైబిల్ నాలెడ్జ్ సాంగ్ చూసేద్దామా? జాయ్ రెడీగా ఉందా? రెడీ రెడీ. పిల్లలు ఈ రోజంతా స్థుతులే, ఏసీ థ్యాంక్స్ చెప్పడమే మన పని కదా. ఏసీకి ఎన్ని స్థుతులు చెప్తామో అన్ని విజయాలు మనం చూస్తా ఉంటాము. ఓకేనా? మీరంతా చాలా మంచి పాటలు చిల్డ్రన్ మీరంతా చాలా మంచి పాటలు నేర్చుకున్నారు. మీరు ఇలాగే దేవునిలో భయభక్తులు కలిగి ఉండి పెద్దయ్యాక కూడా ఏసీ మార్గం నుండి తప్పిపోకుండా ప్రతి విషయం బట్టి దేవుని స్థుతిస్తూ మంచి క్రైస్తవ బిడ్డల్లాగా జీవిస్తూ ఏసే నిజమైన దేవుడని సాక్ష్యం చెబుతూ మీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించునుగాక. ఆమెన్.
శిఖరము పైన నీకు స్తోత్రము, ఉన్నత స్థలములలోన నీకు స్తోత్రము, మహోన్నత శిఖరము పైన నీకు స్తోత్రము, ధరయందు నీకు స్తోత్రము, పరమందు నీకు స్తోత్రము, ధరయందు నీకు స్తోత్రము, పరమందు నీకు స్తోత్రము, ప్రతి చోట నీకు స్తోత్రం, ప్రతి నోట నీకు స్తోత్రం, నిన్ను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా, నిన్ను స్తుతించే కారణం స్తోత్రము, మహిమాన్విత స్థలములలోన నీకు స్తోత్రము, చీకటి లోయలలోన నీకు స్తోత్రము, మహిమాన్విత స్థలములలోన నీకు స్తోత్రము, గృహమందు నీకు స్తోత్రం, గుడిలోన నీకు స్తోత్రం, గృహమందు నీకు స్తోత్రం, గుడిలోన నీకు స్తోత్రం, ప్రతి చోట నీకు స్తోత్రం, ప్రతి నోట నీకు స్తోత్రం, నిన్ను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా, నిన్ను స్తుతించే కారణం చెప్పాలి ప్రభువా, ప్రతి క్షణము ప్రతిదినము స్తుతి ఉంచుట నా భాగ్యము, ప్రతి క్షణము ప్రతిదినము స్తుతి ఉంచుట నా జీవము, నిన్ను స్తుతించే కారణం. ఓకే పిల్లలు, వెరీ గుడ్. దేవుని స్తుతించడానికి కారణాలు లేవు కదా, అన్ని ప్రతి క్షణము కూడా మనం ఇలా ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క మహాకృప. కాబట్టి ప్రతి క్షణం కూడా దేవునికి వందనాలు చెప్తూనే మనం ఉండాలి. ఓకే పిల్లలు, మన మెమరీ వస్టేకింగ్ మనం వెళ్ళిపోదామా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఓకే, ఎలా చూపిస్తారా మెమరీ వస్ మీరు ఈరోజు? వెరీ గుడ్ నానా, బాగుంది. మరి కలర్ఫుల్ గా చేస్తున్నారా? Rejoice in the Lord, in the Lord, righteous for praise in coming for the upright. Psalms 33:1. Praise the Lord, Nana. Very good. God bless you. Chepandi. Ruth, unmute this one, Nana. అక్కడ హోంవర్క్ Oh.
బాగుంది నాన్న, వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే నాన్న. నీతి మంత్రులు రాడా యెహోవా నందు ఆనంద గానము చెయ్యుడి. నీతి మంత్రులారా యెహోవా నందు ఆనంద గానం చెయ్యుడి. కీర్తనలు 33:1. వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న. Very good. God bless you. Very good, Nana. Okay, next. Praise the Lord, Akka. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Chala balasa, Nana. Very good. Very good. Wow. బాగుంది ఫేస్ ఏం కలగా చాలా చాలా బాగుంది అన్న. భలే వేసేస్తున్నారు కదా, అసలు మమ్మీకి మీరు అట్లా లెసన్ ఇస్తే చాలు వేసేయగలరు మీరు కదా. చాలా బాగుంది, చాలా బాగుంది, వెరీ నైస్. చెప్పండి. నీతి మంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. కీర్తనలు 33:1. నీతి మంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. కీర్తనలు 33:1. వెరీ గుడ్ వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నాన్న. హోంవర్క్ మెమరీ ప్రేయర్ పాయింట్ అక్క. ఓకే మెమరీ వర్స్ అక్క. ఓకే, మీరు ప్రతిరోజు జాయిన్ అవ్వడానికి దేవుని ఇచ్చిన కృపను బట్టి దేవునికి ఆనంద గానం చేస్తూ స్తుతి చెప్పాలి కదా. దేవునికి మహిమ. మెమరీ వర్స్ చెప్తాం అక్క. చెప్పండి నాన్న. కీర్తనలు 33:1. నీతి మంతులారా యెహోవాను బట్టి ఆనంద గానము చేయుడి. కీర్తనలు 33:1. God bless you. బాగుంది నాన్న. ఇంకా ఉన్నాయా? ఒకటే వేసారా? ఇంకా ఉన్నాయా అక్క? అయిపోయాయి. ఎక్స్పెరిమెంట్ తోనే అయిపోయినాయా? ఓకే ఓకే. అవునా? అది వస్తుంది వస్తుంది. ఏసేలో మనం అలా నెమ్మది నెమ్మదిగా రోజు రోజుకి రోజు రోజుకి స్థుతిస్తూ స్థుతిస్తూ ముందుకు వెళ్ళిపోతా ఉంటే అట్లాగే అయిపోతాం మనం కూడా. వెరీ గుడ్, బాగుంది నాన్న. థ్యాంక్ యూ అక్క. గాడ్ బ్లెస్ యు. అది చూడండి, ఇది ఒకటి తర్వాత ఒకటి అలా ఆర్డర్ లో వెళ్ళుంటే అది లోపల ఉండకుండా పైకి వస్తుంది. బాగుంది, అవతల రెండు నొక్కేస్తుంది దాన్ని. ఓకే వచ్చింది. Very good. God bless you. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. Wonderful, Nana. Thank okay. you. Okay, okay. God bless you. Next. Praise the Lord, Selena. Praise the Lord, Nirmala Akka. Praise the Lord. Nirmala Akka, Nirmala Akka, Nirmala Akka. ఓ సెలీనా సామ్లాక కూడా ఉన్నారు. ఆహా, నిర్మల అక్క అంట. ఏం చేస్తావు సెలీనా? నిమ్మక్క.
నచ్చిందా నీకు? ఎలా నచ్చితే అలాగా, నీకు ఎలాగ అలవాటు అయిపోయిందా? ఓకే. ఖుషి అక్క, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. బాగుంది, చాలా బాగుంది, వెరీ నైస్. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఓ ఇ రైటర్స్ ఫర్ ప్రేజ్ ఇస్ కంప్లీట్ ఫర్ ద అప్రైట్ సామ్ 33:1. Very good, very Akka, good. Huh. Water, Jesus, Akka. Hmm. Flowers and manamandaram, Akka. Okay. Flowers. Very good, Nana. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. Very nice. Super, super. Thank you, Akka. Pregnant, Akka. Andal baa chesaru, baa arthamaindi kada. Okay. God bless you. Thank you, Akka. Praise the Lord. Charles. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Now I do what, Akka. Hey, Mommy, I'm just not out in the bag. Huh? In the ground, I was coming. పుస్తకం అడ్డు పెట్టుకొని మరి నవ్వుతున్నాడు. ఏది బుక్ తీయండి సారి. అదిగో అక్క, ఈరోజు మెమరీ వాస్ ఏంటి అనుకుంటున్నావు? ఇహో వారి బాటి ఆనందగానము చేయుడి, అందుకనే మేము అలా సంతోషంగా ఉన్నాం. మీకు అర్థం అవట్లేదు కదా, కదా చార్లెస్? అందరూ నిమ్మక మించిపోతున్నారు ప్రజలక్క. బాగున్నావు, చాలా చాలా నవ్వుతూ ఉంది. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న. చెప్తానక్క. అయ్యో అయ్యోయో, ఆ చెప్పు చెప్తున్నా. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా. చక్కగా యాక్షన్ తో చెప్పాడు కదా చార్లెస్, ముందుగానే అంతా కూడా చేస్తాడు కదా. వెరీ గుడ్ నానా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. వండర్ఫుల్ నిమ్మక్క. నువ్వు 50,000 ఎందుకు ఇచ్చేసా చార్లెస్? అసలు సెల్ ఫోనే సరిగ్గా పెట్టుకోలేదు అక్క. స్మైల్ అక్క, స్మైల్. కెమెరా బాగాలేదు, నా కెమెరా సెట్ చేసుకోలేదు సరిగ్గా, ఇంకా సెట్ చేసుకోవాలి. సిగ్నేచర్ సాంగ్ మర్చిపోయామక్క, అందుకే మాకు గుర్తు రావట్లేదు. ఓకే, సంథింగ్ బెటర్. ఓకే ఓకే నాన్న, నెక్స్ట్. ఓకే, ఇంకా బాగా పెట్టుకో, ఇంకా ఇంకా బాగా పెట్టుకో. అప్పుడు ఈసారి 1 lakh ఇస్తుంది నిమ్మక్కని. అబ్బో, ఓకే, వెరీ గుడ్. రోహిణి, కొంచెం జరగండి ఇటు ఫెర్సిస్, కొంచెం ముందుకు రండి. Rejoice in the Lord, O ye righteousness, for praise is comely for the uprighteous. Upright. Psalms 33:1. Rejoice in the Lord, O ye righteousness, for praise is comely for upright. Psalms 33:1. Memory verse, Akka. Prayer points, Akka. Sorry, Prajwala. Prajwala. Akka, chappandi. Lalita Priya, our message better. Chudam, okkasari, danike pampinchu. Akka.
పంపిస్తున్నారు సండే స్కూల్ గ్రూప్ లో గ్రూప్ లోనా ఒక కోవిడ్ టెస్ట్ చేసినప్పుడు నెగటివ్ వచ్చింది అక్క వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ చాలా సంతోషం కదా దేవునికే మహిమ ఈ రోజు అన్ని దేవునికి వందనాలు చెప్పడమే మన పని కదా చాలా బాగుంది ప్రయాసం వస్తుంది అక్క తగ్గేటట్టు అది కూడా తగ్గిపోతుంది అది కూడా తగ్గిపోతుంది ఈజీగా కదా ఓకే నాన్న ఓకే యహోవాను బట్టి ఆనంద గానము చేయుడి స్తుతి చేయుట యథార్థవంతులకు శోభ స్థలము కీర్తనలు 33:1 అక్క మా నాన్నమ్మని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అక్క ప్రేయర్ చేయండి డాడీ అక్కడనే ఉన్నారు ఏమైంది బాలేదక్క బ్లడ్ బ్లీడింగ్ అయిపోతుంది అప్పుడు ఒకసారి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు హార్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు ఇప్పుడు బ్లడ్ బ్లీడింగ్ అయిపోతుంది అక్క సరే ఇప్పుడే ప్రేయర్ చేద్దాము ఎవరున్నారు మనకి పెద్ద అక్కలు ఇక్కడ ఇంకా కల్పనక్క ఉన్నారు కల్పనక్క ప్రేయర్ పాయింట్ విన్నారా అక్క విన్నారా చిన్న ప్రార్థన ప్రార్థన చేస్తా పరిశుద్ధుడా మహోన్నతుడ వందనాలు స్తోత్రములు ప్రభా ఈ సాయంకాల సమయంలో మహోన్నతుడు అయిన తండ్రి నాయన ప్రిసిల్లా పర్సిస్ వాళ్ళ నాన్నమ్మను మీరు జ్ఞాపకం చేసుకునండి కుమార్తె నాయన ఎందు నిమిత్తము ప్రభా తను శరీరంలో ఉంటున్న బ్లడ్ నాయన అట్లాగూ వ్యర్థంగా వెళ్ళిపోతుందో నీ వెరిగిన దేవుడు కనుక పరిశుద్ధాత్ముడా కుమార్తెని సమయంలోనే మీ యొక్క గాయపడిన హస్తమును మీరు చాపి మీ వాక్కును పంపించి సంపూర్ణ స్వస్థతను విడుదలనిచ్చి ఆయన ఆరోగ్యం కలిగిన తల్లిగా నాయన మీరు చేసి క్షేమమునిచ్చి సురక్షితముగా నాయన గృహానికి తీసుకుని వచ్చి మీ నామమును గొప్ప చేసుకునమని ఏసై పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ థాంక్యూ అక్క ప్రైజ్ అందరం కలిసి ప్రైజ్ చేద్దాం ఇంకా సరేనా ఇంకెవరున్నారు ఇప్పుడు మరి మేము సెకండ్ రెడీగా అక్క అయిపోయారు అన్నాడు జాయిన్ చేస్తున్నారా హోంవర్క్ సూపర్ ఉందిరా భలే చేసావా నువ్వే చేసావా డ్రా చేసావా సూపర్ హీరో లిటిల్ హీరో ఆ హీరో ఎప్పుడు బాగా చేస్తాడు అక్క అసలు చూసావా డ్రాయింగ్ ఎంత ఎక్సలెంట్ ఉంది తమ్ముడు బాగున్నాడా ప్రైస్ మా పని మాదే అక్క మీరు చెప్పిన క్వశ్చన్స్ బాగుంది నాన్న ఓకే నీతి మంతులు నీతి మంతులు యెహోవాను బట్టి ఆనంద గానము చేయుడి Psalm 33:1 ఓకే ఓకే నానా
వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు, వండర్ఫుల్ నాన్న. ఇంకా ఇంకా ఎవరున్నారు హోమ్ వర్క్ చూపించడానికి? మీ హ్యాండ్ రేజ్ చేయండి. ప్రైజ్ ది లార్డ్ అక్క. అక్కా మెమోరీ వర్స్ అక్క. ప్రేయర్ పాయింట్స్ అక్క. Rejoin the Lord, O ye righteous, for prayer is complete for the upright. Psalms 33:1. Thank you, Akka. Very good, Nana. Very good. God bless you. Ni health bonda. Akka, mummy all healthy. Mummy all health bonda. Bagun akka. Okay. బాగుందన్న, ఇక్కడ వేస్ట్ పేపర్స్ కూడా వేసారు, చాలా బాగుంది, కలర్ఫుల్ గా ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. థాంక్ యూ అక్క. ఓకే, గాడ్ బ్లెస్ యూ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్. ఓకే, మన టైం అయిపోతుంది కదా, ఫాస్ట్ గా వెళ్దామా? ఇంకెవరు ఉన్నారు? జాయిల్ చేస్తాను, జాయిన్ చేసి మీరు చూపిస్తారా? కరెంట్ పోయింది, హోంవర్క్ చేయలేదు. తమ్ముడైతే మమ్మీని కాలేజీకి దింపిస్తున్నారు. నువ్వు ఒక్కడవే ఉన్నావా? మమ్మీని తమ్ముడు తీసుకెళ్ళారా కాలేజీకి? తమ్ముడు అయితే మమ్మీని తీసుకెళ్ళారా? ఓకే, చక్కగా ధైర్యంగా ఈ రోజుకి మాట్లాడాడు మమ్మీ లేకుండా కదా. సూపర్ నాన్న, నువ్వు వెరీ గుడ్, వెరీ గుడ్. అయిపోయిందా, అందరికి అయిపోయిందా పిల్లలు? ఓకే, అయితే మన టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి ఏ టైం పిల్లలు? గేమ్స్ టైమా? అప్పుడప్పుడు ఆటలు, పాటలు, యాక్ట్ అన్ని ఉంటాయి కదా. ఈరోజు మనకి ఏ టైమ్ అని అంటే లెసన్ టైం పిల్లలు. అక్క బోర్ అక్క. అక్క రేపు ఉంది అక్క గేమ్స్? ఈరోజు లెసన్ వద్ద అక్క, రేపు రేపు ఉంది గేమ్స్, స్పోర్ట్స్, పజిల్స్. అవునా? చాలా ఉన్నాయి రేపు. రేపు చాలా ఉన్నాయా? సర్ప్రైజ్. సాటర్డే స్పెషల్. అయితే ఈ రోజు స్పెషల్, ఫ్రైడే స్పెషల్ ఏంటి అని అంటే లెసన్ విందాం, సరేనా పిల్లలు? ఎవరు వస్తున్నారు అని అంటే పిల్లలు ఎవరు వస్తున్నారు అబ్బా? 1, 2, 3, 4, 5, 6, 7 అంట చూడండి, ఆ అక్క వస్తుంది. ఎవరు అక్క చెప్పండి పిల్లలు? అక్క ఎవరు? స్పందన చెప్పుద్ది. స్పందన చెప్తుంది. ఏంటి స్పందన చెప్పు? ఎవరు అంటారు? ఎవరు అంకెల్ లెక్క పెడతారు రోజు? తెలీదు అక్క. నిర్మల అక్క. నిమ్మ అక్క. నిర్మల అక్క, నిమ్మి అక్క, ఇంకా నిర్మల మిథుశల అక్క, అందరు అందరు ఒకేనా? సరే పిల్లలు, అయితే ఈ రోజు మీరు అందరికి వస్తే నాకు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి నేను ఏదో ఒకటి చెప్పేస్తాను అంతే. విందామా? మరి విందామా? విందామా? ఏది చెప్పినా విన్నాను రెడీ ఉన్నారా పిల్లలు? ఓకే, ఈరోజు కూడా మనం చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూనే మనం వెళ్ళిపోదాం. ఓకే పిల్లలు, అయితే వెళ్ళే ముందు చిన్న ప్రేయర్ చేసుకుందాం పిల్లలు. అందరు కూడా మీ చేతులు రెండు జోడించండి, మీ నోట్బుక్, మీ పెన్, మీ పెన్సిల్, మీ వాటర్ బాటిల్ అన్ని పక్కన పెట్టుకుని ఒక్కసారి రెండు చేతులు జోడించి ఈ రోజు నాతో మాట్లాడు ప్రభు అని అడుగుదాం. ఏసయ్యా, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు. నన్ను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. నీ సిలువ చాటును మరుగుపరచండి, మీ అభిషేకం నాపై ఉంచండి తండ్రి. చక్కని వాక్యాన్ని మేము నేర్చుకోగలిగినట్లుగా మీరే నాతో మా అందరితో కూడా మాట్లాడి మీరు మాత్రం మహిమ పొందుకోమని, ఏ ఆటంకము లేకుండా చక్కగా తండ్రి కార్యక్రమం జరిగించమని ఏసునామలు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైస్ ద లార్డ్ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.
మీ అందరి దగ్గర బైబిల్ ఉందా? ఓపెన్ చేద్దామా పిల్లలు? ఓకే, ఓపెన్ చేద్దాం. బైబిల్లో ఎక్కువగా అధ్యాయాలు ఉన్న బుక్ ఏంటి చెప్పండి? ఎక్కువ అధ్యాయాలు కీర్తనల కీర్తనల కీర్తనలు తర్వాత ఎక్కువగా ఉన్నది దేంట్లో అంటే అక్క అలా అలా ఎక్కడికి వెళ్తుందో చూడండి. కీర్తనలు ఎక్కువ ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు? 150. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకెక్కడ ఉంటాయి ఎక్కువ? మీకు టెక్నిక్ వెంటనే నెదికేసుకోవాలి పిల్లలు. ఎక్కడుంటాయి అంటే బైబిల్ ఓపెన్ చేసేసిన వాళ్ళు తెలుస్తుంది. గబ 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 ఇండెక్స్ ఓపెన్ చేసేసుకొని ఇలా 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 చూసేస్తా ఉంటే కనిపిస్తాయి పిల్లలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో. ఓపెన్ చేశారా? ఎవరు చెప్తున్నారు ఫస్ట్? వెరీ గుడ్. యెషయా గ్రంథంలో ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఎక్కడ ఎక్కడ ఉన్నాయి చెప్పండి పిల్లలు. యిర్మీయా. వెరీ గుడ్. ఇది చెప్పాను కదా ఆటపాటలతో మనం ఈ రోజు వెళ్ళిపోదామని. ఓకే, మరి ఫస్ట్ ప్లేస్ లో ఎవరున్నారు? కీర్తనల గ్రంథం ఉంది. సెకండ్ ప్లేస్ లో యెషయా గ్రంథం ఉంది. థర్డ్ ప్లేస్ లో ఏది ఉన్నది? యిర్మీయా. ఫోర్త్ ప్లేస్ లో ఆదికాండం ఉంది కదా. అయితే ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో ఉన్న బుక్ నేమ్ ఏంటి పిల్లలు ఒకసారి చెప్పండి గట్టిగా? యెషయా. అయితే యెషయా గ్రంథాన్ని ఒకసారి ఓపెన్ చేయండి పిల్లలు. యెషయా గ్రంథాన్ని ఓపెన్ చేయండి. చేశారా? అంతమంది ఓపెన్ చేశారు. ఓకే, నాలుగు ముప్పై ఐదవ అధ్యాయము నాలుగవ వచనం చదువుదాం పిల్లలు. ముప్పై ఐదవ 35 ఫోర్త్ వర్స్ ని చదువుతానే. కత్తరిలి హృదయాలతో ఇట్లానుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకే మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతికారమును ఆయన చేయను. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. ఎవరు రక్షిస్తారట పిల్లలు? దేవాతి దేవుడు మిమ్మును రక్షించును. కాబట్టి ప్రతి విషయంలో కూడా ప్రతిదీ చిన్నదైనా అడగాలి, పెద్దదైనా అడగాలి దేవుని. అడిగితే ప్రతి దాంట్లో కూడా ఏసే మిమ్మును రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లలు. మరొకసారి చెప్దాం, ఫస్ట్ ఏ బుక్ లో ఎక్కువ చాప్టర్స్ ఉన్నాయి పిల్లలు? వెరీ గుడ్. కీర్తనల్లో ఎక్కువ ఉన్నాయి. తర్వాత శమక్క చెప్పక్క వస్తాయా? వస్తుంది. అయ్యో అంత వెళ్ళిపోయింది, సీక్రెట్ అంత పోయింది. ఓకే పిల్లలు, ఈరోజు అన్మ్యూట్ చేసుకో, అన్మ్యూట్ చేసుకోని. ఓకే, ఈరోజు మనం యెషయా గ్రంథం గురించి మనం నేర్చుకోబోతున్నాం. యెషయా గ్రంథము ఏంటి అనంటే ఒక బుక్, బైబిల్ యొక్క బుక్ కదా పిల్లలు. ఇందులో 66 గ్రంథాలు ఉన్నాయి. ఇందులోనే ఇంకొక బైబిల్, ద మినీ బైబిల్, బైబిల్ ఇన్ బైబిల్ కదా. బైబిల్లో ఇంకొక బైబిల్ ఉంది. ఏంటి అనంటే అది యెషయా గ్రంథం పిల్లలు. దాని ఒక చిన్న బైబిల్ అని కూడా అంటారు పిల్లలు. ఎందుకు అంటారు ఏంటో మనం చూసేద్దాం పిల్లలు. మీకు తెలుసుకోవాలనుందా చిన్న బైబిల్ అని ఎందుకు అంటారు, అసలు ఏంటి కారణం? ఇంకెక్కడెక్కడ సౌండ్స్ వస్తున్నాయి నాన్న, అవి ఆపేసుకోండి. ఓకే చూద్దాం, పరిశుద్ధ బైబిల్, యెషయా గ్రంథం, ఈ రెండు. ఈ పెద్ద అసలు పరిశుద్ధ బైబిల్ అనేది మన దగ్గర ఉంది కదా, యెషయా గ్రంథము దాంట్లో ఉంది. ఈ రెండింటిలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఏమి రాయబడింది అనంటే 66 గ్రంథాలు ఉన్నాయా? 66 గ్రంథాలు ఉన్నాయా పిల్లలు? ఎంతమంది కంటలు వచ్చినాయి 66 గ్రంథాల పేర్లు? వెరీ గుడ్. నిష్టానిష్టా, వెరీ గుడ్ నాన్న. ఈ 66 గ్రంథాలు ఇందులో ఉన్నాయి. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి పిల్లలు. కలిసినా రెండు కలిసినాయా? ఇక్కడేమో 66 గ్రంథాలు ఉన్నాయి పరిశుద్ధ బైబిల్లో, ఇక్కడేమో యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఏమున్నాయి అంటే రెండు భాగాలుగా చేశారు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని. ఈ రెండు భాగాలు ఏంటి? పాత నిబంధన,
ఉత్పత్తి నిబంధన. ఈ పాత నిబంధనలు ఎన్ని అధ్యాయాలు ఎన్ని గ్రంథాలు ఉన్నాయంటే 39 గ్రంథాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో 27 గ్రంథాలు ఉన్నాయి. ఇక్కడ ఎస్ఏ గ్రంథంలో ఎన్ని ఉన్నాయంటే 1వ భాగంలో 39 అధ్యాయాలు ఉన్నాయి, 2వ భాగంలో 27 అధ్యాయాలు ఉన్నాయి. భలే ఉంది కదా పిల్లలు, చాలా చిత్రంగా ఉంది. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు పిల్లలు, అప్పుడు వాళ్ళు రాశారు. ఆ తర్వాత ఇట్లా ఉంది పిల్లలు, అందరూ పరిశీలన చేస్తే వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు చూసారా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, 66 గ్రంథాలు ఉన్నాయి. ఎస్య గ్రంథంలో ఈ 66 గ్రంథాల్లో ఒక గ్రంథమైన ఎస్య గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, 66 అధ్యాయాలు ఉన్నాయి. ఈ పరిశుద్ధ బైబిల్ ని ఎన్ని భాగాలుగా చేశారు, 2 భాగాలుగా చేశారు. 1 ప్రాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. ఈ పాత నిబంధనలో ఎన్ని ఉన్నాయి, 39 గ్రంథాలు ఉన్నాయి. కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి, 27 గ్రంథాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి ఈ యెషయ గ్రంథాన్ని ఈ 66 అధ్యాయాన్ని కూడా 2 భాగాలుగా చేశారు. ఈ 2 భాగాల్లో మొదటి భాగంలో 39 అధ్యాయాలు ఉన్నాయి, 2వ భాగంలో 27 అధ్యాయాలు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా పిల్లలు, పరిశుద్ధ గ్రంథానికి యెషయ గ్రంథానికి ఉన్నది పార్ట్స్ మనం ఎలా చక్కగా విడదీసామో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఈ పరిశుద్ధ బైబిల్లో మరి 3వ పాయింట్ గా ఏంటంటే పాత నిబంధనలు 39 గ్రంథాలు ఉన్నాయి కదా, దేవుని పరిశుద్ధతను న్యాయ విధులను గురించి చెప్తుంది. ఈ పాత నిబంధన 39 గ్రంథాల్లో ఏం చెప్తుంది అని అంటే దేవుని యొక్క పరిశుద్ధతను గురించి, న్యాయ విధులను గురించి చెప్తా ఉంది. అయితే యెషయ గ్రంథంలో ఏం చెప్తుంది ఈ 39 అధ్యాయాలు అని అంటే దేవుని పరిశుద్ధతను, నీతిని, న్యాయ విధులను గురించి చెప్తుంది. పిల్లలు చూసారా ఇక్కడ రాసిన ఈ 39 అధ్యాయాల్లో కూడా అదే ఉంది పిల్లలు. ఇక్కడ 39 గ్రంథాల్లో ఏమైతే దేవుని యొక్క పరిశుద్ధతను గురించి, ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన రోషం కలిగిన దేవుడు, ఎలా ఉంటాడు, ఎలా తీర్పు తీరుస్తాడని రాశారో, అలాగే ఈ యెషయా గ్రంథంలో కూడా యెషయా గారు రాసిన ఈ 39 అధ్యాయాల్లో అదే ఉంది పిల్లలు. దేవుని యొక్క పరిశుద్ధతను గురించి, నీతిని, న్యాయ విధులను గురించి రాయబడింది. ఇంకా 4వ పాయింట్ ఏంటంటే క్రొత్త నిబంధనలో 27 గ్రంథాలు ఉన్నాయి కదా, యేసుని ద్వారా రక్షిస్తానని ఒక గొప్ప వాగ్దానం ఇందులో రాయబడింది పిల్లలు. ఎవరి ద్వారా రక్షణ వస్తుందంట మనకి, కేవలం యేసుక్రీస్తు ద్వారానే రక్షణ వస్తుందని ఈ యొక్క క్రొత్త నిబంధన అంతటా కూడా రాయి ఉన్నారు. మీ బాప్తిస్మను పొందిన వారు రక్షింపబడరు. ఎవరిని నమ్మాలి, యేసుక్రీస్తుని నమ్మితే నీకు రక్షణ వస్తుందని ఈ పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధన గ్రంథాల్లో 27 గ్రంథాల్లో కూడా రాయబడింది పిల్లలు. ఈ యెషయా గ్రంథంలో ఉన్న 40 నుంచి 66 వరకు ఉన్న ఈ 27 అధ్యాయంలో ఏమి రాశారంటే భవిష్యత్తులో తన దాసుని ద్వారా రక్షిస్తానని ఒక గొప్ప వాగ్దానం ఉంది. ఎవరు ఈ దాసుడు అంటే యేసుక్రీస్తు పిల్లలు. రాబోయే రోజుల్లో యేసుక్రీస్తు రాబోతున్నారు, ఆయన మిమ్మల్ని అందరూ కూడా రక్షిస్తారు అని గొప్ప వాగ్దానము ఈయన రాశారు పిల్లలు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ పాత నిబంధన గ్రంథంలో ఏమి వ్రాయబడింది, దేవుని యొక్క పరిశుద్ధతను గురించి, న్యాయ విధులను గురించి వ్రాయబడింది. ఇక్కడ యెషయా 39 అధ్యాయాల్లో కూడా సేమ్ అవే పాయింట్స్ వ్రాయబడ్డాయి పిల్లలు. పరిశుద్ధతను గురించి, న్యాయ విధులను గురించి వ్రాయబడింది. ఇక్కడ క్రొత్త నిబంధనలో ఉన్న 27 అధ్యాయాల్లో యేసుక్రీస్తు రక్షిస్తాడు, ఆయన ద్వారానే రక్షణ అని వ్రాయబడింది. అలాగే యెషయా గ్రంథంలో కూడా భవిష్యత్తులో ఆయనే వస్తారు, ఆయన ద్వారానే మీకు రక్షణ ఉంది అని వ్రాయబడింది పిల్లలు. మీరు గుర్తుపెట్టుకోండి, ఏమి మర్చిపోద్దు. ఈ కాబట్టి దీనిని చిన్న బైబిల్ అని అంటున్నారు. ఇంకా ఏముందో చూద్దాం పిల్లలు. ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుని పట్ల మనుషులకున్న అవిధేయతను చూపిస్తూ మొదలుపెట్టి క్రీస్తునందు రక్షణ అనే వాగ్దానంతో ముగిస్తుంది పిల్లలు. ఎందుకు అని అంటే చాలా అవిధేయత ఉందని మనం అప్పుడు నేర్చుకున్నాం కదా, 12 మంది ప్రవక్తల గురించి మనం నేర్చుకున్నప్పుడు చాలా అవిధేయత కలిగి ఉన్నప్పుడు దేవుడు మళ్ళీ వచ్చి వాళ్ళకి ఎన్నో ఎన్నో చేసి మళ్ళీ వాళ్ళని విడుదల ఇచ్చి అలా చేసేవాళ్ళు కదా. ఎలాగైనా కానీ క్రీస్తులోనే రక్షణ ఉంది అని చెప్పి వాళ్ళు చూపిస్తా ఉన్నారు. ఈ యెషయా గ్రంథంలో కూడా ఏం రాశారు అని అంటే ఇశ్రాయేలు మీద దేవునికున్న ఫిర్యాదుతో ప్రారంభించి చేర్చుకుంటానన్న వాగ్దానంతో ముగిస్తుంది. ఎలాగైనా కానీ ఎన్ని ఫిర్యాదులు ఏం వచ్చినా కానీ చివరికి నేను మిమ్మల్ని అందరినీ నేను చేర్చుకుంటాను నిత్య రాజ్యంలో అనే వాగ్దానము ఇక్కడ ఉంది పిల్లలు. ఈ పాయింట్స్ కూడా చక్కగా కలిసినాయి కదా దేవుని. మరి కాబట్టి ఈ యొక్క యెషయా గ్రంథాన్ని చిన్న పుస్తకము అని చెప్పేసి మనం అంటున్నాం పిల్లలు. అయితే ఇంతకీ ఈ యెషయా గారు ఎప్పుడు వచ్చారు ఏంటి అంటే సుమారు 7 క్రీస్తుకి పుట్టక ముందు 700 సంవత్సరములకు ముందే ఈ యెషయా ప్రవక్త యెరూషలేములో జన్మించారు. ఎప్పుడు పిల్లలు, క్రీస్తు పుట్టక ముందు 700 సంవత్సరముల క్రితమే ఈయన జన్మించారనమాట. కాబట్టి ఈయన ఇంకా ఏం రాశారో చూద్దాం. ఈయన ఒక హీబ్రూ ప్రవక్త గారు. ఈయన తండ్రి పేరు ఆమోజు. ఈయన తండ్రి పేరు ఆమోజు. ఈయన ఏ ప్రవక్త, హీబ్రూ ప్రవక్త. ఈయన ఎప్పుడు పుట్టారు, మరి సుమారు 700 సంవత్సరముల క్రితమే, క్రీస్తు పుట్టక ముందు 700 సంవత్సరముల క్రితమే ఈ యెషయా ప్రవక్త గారు పుట్టారు. ఎక్కడ, యెరూషలేములో.
అయితే యెషయా అనగా శాశ్వత రక్షణ, యెహోవాయే రక్షకుడు. మరి ఎవరి ద్వారా వస్తుంది శాశ్వతమైన రక్షణ అంటే దేవుని ద్వారా, యేసుక్రీస్తు ద్వారా. ఆ తండ్రి అయిన యెహోవా ద్వారానే రక్షణ వస్తుంది అని క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలోనే ఈయన రాశాడు. యేసయ్య యొక్క పుట్టుక గురించి, మరణాన్ని గురించి ఎన్నో ప్రవచనాలు ఈయన ప్రవచించారు. ఆయన బుక్ లో రాశారు పిల్లలు. ఎన్ని మాటలు చెప్పల ఇది కూడా ఆయన రాశారు. ఆ రాసిందే జరిగింది. ఎలా రాశారు అంటే ఆయన సొంత మాటలు రాయలేదు, పరిశుద్ధాత్మ కార్యం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుడే అక్కడ వాళ్ళతో ఉండి దేవాతి దేవుడే ఆయనకు చెప్పారు. ఆ మాటలే ఆయన రాశారు పిల్లలు. ఏం రాశారు? యేసయ్య పుట్టుక, మరణాన్ని గురించి ఎన్నో ప్రవచనాలు ఆయన రాశారు. ఇంకా ఏం రాశారంట? రెండవ రాకడ గురించి కూడా ప్రవచించాడు. తీర్పు తీర్చబోయే రోజు ఒకటి ఉందని కూడా ప్రవచించారు. మన భావన యొక్క కూడా చెప్పింది కదా, ఒకరోజు తీర్పు తీర్చబోయే రోజు ఉందని పిల్లలు. ఆ రోజు గురించి కూడా ఎవరు చెప్పారు? ఈ యెషయా గారు చెప్పారు పిల్లలు. రెండవ రాకడ, యేసయ్య త్వరగా రాబోతున్నారు. ఆయన వచ్చినప్పుడు మనందరూ కూడా ఆ మహిమ మేఘంలోకి ఎక్కబోతున్నాము. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వాళ్ళే ఆ మహిమ మేఘంలోకి ఎక్కబోతారు. కాబట్టి మీరందరూ సిద్ధపడను అంటూ చక్కగా రాకడ గురించి, ఆయన వచ్చినప్పుడు ఎలా ఉంటది ఆ సన్నివేశాలన్నీ కూడా చక్కగా వివరించి అర్థమగు రీతిలో ఎవరు రాశారు? ఈ యెషయా గారు రాశారు. ఇంకేం రాశారు పిల్లలు? మరొకసారి జ్ఞాపకం పెట్టుకోండి. యేసయ్య పుట్టుక గురించి రాశారు, యేసయ్య మరణాన్ని గురించి రాశారు. తర్వాత ఇంకా ఆయన రాకడ గురించి రాశారు. మరి రాకడ వచ్చిన తర్వాత మనందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రాబోయే తీర్పు గురించి కూడా ఆయన రాశారు. అన్ని విషయాలు ముందుగానే ఆయన రాసేసారు పిల్లలు. ఆయన సొంత మాటలు అవన్నీ అనే కాదు, దేవాతి దేవుడు చెప్పగా ఆ మాటలే ఆయన రాశారు. ఇంకా ఏంటి, క్రొత్త నిబంధనలో ఏసుక్రీస్తే ప్రాముఖ్యమైన వ్యక్తి. ఇంకెవరి గురించి అని ఉంటుంది ఆ క్రొత్త నిబంధనలో? మన న్యూ టెస్టమెంట్ లో ఏసుక్రీస్తు గురించి కాకుండా ఇంకెవరి గురించి అని రాయబడిందా? అలా రాయబడితే మనసు చదవనే చదవక్కర్లేదు కదా. ఆ న్యూ టెస్టమెంట్ లో కేవలం మరి ఇంపార్టెన్స్ ఎవరికి ఇచ్చారంటే ఏసుక్రీస్తు. ఏసుక్రీస్తు ద్వారానే మీకు విమోచన, ఏసుక్రీస్తు ద్వారానే మీకు రక్షణ అంటూ అందులో రాయబడింది. కాబట్టి మన వాక్యం చదువుతున్నాము, ఏసైని సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తాం కదా. అయితే యెషయా గ్రంథంలో ఏం రాశారు అంటే ఏసుక్రీస్తే ప్రధానమైన వ్యక్తి. అందుకే యెషయాను 5వ సువార్త పుస్తకం అని అంటారు పిల్లలు. ఈ పాయింట్ మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి పిల్లలు. ఎందుకని యెషయా గ్రంథాన్ని 5వ సువార్త పుస్తకం అని అన్నారు? యేసుక్రీస్తు గురించి ఈయన ప్రాముఖ్యంగా ప్రధానమైన వ్యక్తిగా ఈయన రాశారు. క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తే ప్రాధాన్యమైన వ్యక్తి కదా, ఆయనకే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ కూడా అదే. కాబట్టి ఈ సువార్తలలో యేసుక్రీస్తు గురించి అందరూ కూడా రాశారు, అదే మనం నమ్ముతున్నాము. అలాగే ఆయన పుట్టడం గురించి, ఆయన చనిపోవడం గురించి, ఆయన తిరిగి రాబోవడం గురించి అన్ని విషయాలను ఈయన బయలుపరిచారు, రాశారు. కాబట్టి ఇది కూడా 5వ సువార్త పుస్తకం అని చెప్పుకుంటున్నాం. అయితే అసలు 4 సువార్తలు అంటే మీకు గుర్తున్నాయా పిల్లలు? ఎవరికైనా గుర్తున్నాయా? చెప్పగలరా ఎవరైనా 4 సువార్తల పేర్లు ఎవరైనా చెప్పగలరా పిల్లలు? మత్తయి, మార్కు, లూకా, యోహాను. వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50,000. ఓకేనా? ఓకే ఓకే ఓకే, అందరు కూడా మ్యూట్ చేసేసుకోండి. ఓకే, వెరీ గుడ్. చక్కగా చెప్పారు, మీ అందరికి తెలిసి గుర్తున్నాయి మీకు. మత్తయి, మార్క్, లూకా, యోహాను, ఈ 4 పుస్తకాలు సువార్త గ్రంథాలు అంటాము. అయితే ఇప్పుడు ఇంకొక సువార్త ఏంటి పిల్లలు? యెషయా గ్రంథము. ఇప్పుడు యెషయా గ్రంథము ఎందుకు సువార్త అని చెప్తున్నారంటే యేసుక్రీస్తునే ప్రాముఖ్యమైన వ్యక్తిగా రాశారు. కాబట్టి ఇది కూడా ఒక సువార్త పుస్తకంగా వ్రాయబడింది. ఆ తర్వాత అసలు ప్రవచనాలు ఏంటి? ఇందులో ఉన్న అన్ని ప్రవచనాలు ఇంకెక్కడ లేవు పిల్లలు. మొదటగా కీర్తనల్లో చాలా ప్రవచనాలు ఉన్నాయి, తర్వాత యెషయా గ్రంథంలో చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తర్వాత రాసిన క్రొత్త నిబంధనలో చాలా చోట్ల అవి వ్రాయబడ్డాయి పిల్లలు. అసలు మనం ఇక్కడ ఏముంది, ఆయన పుట్టడం గురించి ఎక్కడ రాశారంటే యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడింది పిల్లలు. ఆయన చనిపోవడం గురించి ఎక్కడ రాశారు అంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో రాశారు పిల్లలు. వీటి నెరవేర్పు ఎక్కడుంది అంటే లూకాసువార్త 2వ అధ్యాయము 24వ అధ్యాయంలో వ్రాయబడింది. ఇప్పుడు యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదివితే అప్పుడు దాని నెరవేర్పు ఎక్కడుంది అంటే లూకాసువార్త 2వ అధ్యాయంలో వ్రాయబడింది. ఒకసారి చూద్దామా, చెక్ చేద్దామా పిల్లలు. యెషయా గ్రంథము తీయండి అందరు ఒకసారి, 7వ అధ్యాయము 14వ వచనంలో ఏముందో చూద్దాం. 7వ అధ్యాయము 14వ వచనంలో చూద్దాం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కన్య అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును.
పిల్లలు మీరు ఎప్పుడైనా చూసారా ఓల్డ్ టెస్టమెంట్ లో ఇలాంటి వాక్యము, మన న్యూ టెస్టమెంట్ లో క్రిస్మస్ వచ్చేసరికి చాలా సార్లు చదువుతూ ఉంటాం కదా పిల్లలు. అయితే ఈ వాక్యం ఎక్కడుంది పిల్లలు, ఎవరు రాశారా అంటే మొదటిగా యెషయా గారు రాశారు అనమాట. ఎక్కడుంది? యెషయా గ్రంథము 7:14 వ్రాయబడింది కదా, బీలో ఉంది. కన్యక గర్భవతి అయి కుమారుని కన్య అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టింది. అయితే దీని నెరవేర్పు ఎక్కడుంది? లూకాసు వార్త 2:5 మీకు అందరూ తెలిసిందే కదా, చూద్దామా మళ్ళీ వెళ్ళిపోదాం సరేనా. ఓకే ఓకే ఓకే, లూకాసు వార్త 2:5 తన గురించి రాయబడింది పిల్లలు. అయితే మరి ఆయన ఆయన గురించి 53వ అధ్యాయంలో మొత్తము కల్వారి శ్రమను గురించి ఆయన రాశాడు పిల్లలు. పిల్లలు మొన్నటి వరకు మనం లెంట్ సీజన్ లో ఉన్నాం కదా, ఆయన శ్రమల గురించి మనం ఎంతగానో ధ్యానం చేశాం కదా పిల్లలు. ఆయన ఎందుకు వచ్చారు, ఎలాగ చనిపోయారు, ఏమైంది, ఎవరు ఆయన సిలువ వేశారు, ఎందుకు వేశారు అసలు సిలువలు, ఆయన ఏం చేశారు, ఆ గొప్ప త్యాగం అంత కూడా 53వ అధ్యాయంలో రాశారు పిల్లలు. నిజంగా మనసు పెట్టి మనం మోకరించి ఈ 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఉన్న 53వ అధ్యాయం మనం చదివితే మన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి పిల్లలు. నిజంగా దేవుడు నా కొరకు ఇంత గొప్ప త్యాగం చేశాడా అని చాలా బాధిస్తారు పిల్లలు. ఇవన్నీ కూడా ఏసే పుట్టిన తర్వాత ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా 53వ అధ్యాయంలో ఆయన రాశారు పిల్లలు. అయితే ఏం రాశారు ఇంకా చదువుతాం పిల్లలు. ఇక్కడ చూడండి, ఇదే నేను ఇందాక చదివాను కదా ప్రవచనము. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టిన. యెషయా గ్రంథం 7:14 దాన్ని నెరవేర్చు చూడండి. ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్టు ఇదంతా జరిగిన. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఆయన పుట్టినట్లు మనకి అర్థం అవుతుంది. అంటే ఇప్పుడు ఆ ప్రవచన ఇక్కడ నెరవేరింది అనమాట. ఏసీ పుట్టడం నుంచి ఎలాగ పుడతారు, ఎలాగ వస్తారు అనేది మొత్తం అంతా కూడా ఈయన రాశారు పిల్లలు. అదంతా ఎవరు బయలుపరిచారు, ఆయన సొంత మాటలు కాదు, దేవాది దేవుడు చెప్పగా ఆయన రాసిన మాటలు. కాబట్టి ఈయన ఒక ప్రవక్త. అయితే నేను మరి 61వ అధ్యాయంలో చాలా ఉంది పిల్లలు, అయితే నేను కొంచెం రాశాను. ఖచ్చితంగా మీరు చిన్నపిల్లలే, మీకు కష్టమే, కానీ ఒక్కసారి మనసు పెట్టి మీరు వినండి పిల్లలు సరేనా. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్తరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును, బూడదకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తను మహిమపరుచుకున్నట్లు నీ తన మస్తికి వృక్షంలోని యెహోవా నాటిన చెట్లని వారికి పేర్లు పెట్టు. ఇప్పుడు చూస్తారా పిల్లలు, మనం నిజంగా చాలా 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 బాధపడిపోతున్నాం కదా, మరి ఆ దుఃఖానికి ప్రతిగా ఆయన ఆనంద తైలమును ఇస్తానంటున్నాడు పిల్లలు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ఇస్తానంటున్నాడు. అయితే ఏం చేయాలి, మనం యేసయ్యని ఆశ్రయించినప్పుడు దేవుడు మనకి అవన్నీ ఇస్తాడు పిల్లలు. మన అందరూ అదే కదా, ప్రతిరోజు రాగానే మనం ప్రయత్నిస్తే ఎన్నో ముచ్చట్లు మనం మాట్లాడుకో, ఏమి మమ్మీ ఏం కోరుండీ, నేను స్కూల్కి వెళ్తే నువ్వేం చేస్తావు, నువ్వు ఫ్రెండ్ ఏం చేశాడు అని చాలా చాలా ముచ్చట్లు మనం మాట్లాడుకోవచ్చు కదా. కానీ అవన్నీ ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని మనం గడుపుతున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా. కాబట్టి ఆయన మనకి దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకు వచ్చారు ఆయన పిల్లలు. కాబట్టి ఎవరైతే దుఃఖపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో వారికి సంతోషం ఇవ్వడానికి ఆయన వచ్చారట. అలాంటి వస్త్ర ఉల్లాస వస్త్రాలు ఇవ్వడానికి ఆయన వచ్చారు పిల్లలు. ఏసయ్య ఈ లోకమునకు ఎందుకు వచ్చారు అనేది అంతా కూడా ఇక్కడ రాయబడింది. కాబట్టి పిల్లలు యెషయా గ్రంథంలో ఏసయ్యని గురించి, దేవాతి దేవుని గురించి పూర్తిగా రాయబడింది పిల్లలు. మీరు చదవగలిగినప్పుడు పూర్తిగా మీరు చదవండి. ఇంకా ఏమి రాయబడింది 53వ అధ్యాయంలోని, పూర్తిగా అది చదివితే మన కళ్ళల్లో నీళ్లు రాక మానదు, ఎందుకంటే దేవాతి దేవుడు మన కొరకు అంతగా శ్రమ పడ్డాడు. ఇక్కడ నేను కొద్దిగా మాత్రమే రాశాను పిల్లలు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. ఇక్కడ చూడండి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఇప్పుడు మనం ఎక్కడైతే మన అని ఉన్నదో అక్కడ నా అని పెట్టుకుందామా పిల్లలు, అందరు చూస్తున్నారా? ఎక్కడైతే మన అని ఉన్నదో
అక్కడ నా అని పెట్టాలి. ఇక్కడికి లాస్ట్ లైన్ లో మనకు అని ఉంది కదా, అక్కడ నాకు అని చెప్పాలి మీరు, సరేనా? రెడీ, 1 2 3 స్టార్ట్. దో నా అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, నా దోషములను బట్టి నలుగ గొట్టబడెను, నా సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. ఆమేన్. నమ్మిన వాళ్ళందరూ కూడా రెండు పైకి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చెప్తాం, అతడు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. మరొకసారి అందరు గట్టిగా చెప్పండి, అతడు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుచున్నది. ఇప్పుడు మనందరం కూడా ఎప్పుడు బాగుపోయినా ప్రభువా, నువ్వు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత ఉన్నది కదా ప్రభువా, ఆ దెబ్బల ద్వారా నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు వందనాలు ప్రభువా అంటే దేవునికి వందనాలు చెప్తే చాలు. నువ్వు పొందిన దెబ్బలు, ఆయన గాయాలన్నీ జ్ఞాపకం చేసుకుందాం. మనం ఆ రోజు మనం చెప్పుకున్నాం కదా, ఆ గాయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్యకి వందనాలు, నా కొరకు నువ్వు ఇంతగా బాధపడ్డావు ప్రభు, నా కొరకు నువ్వు సిలువలో ఇంత గొప్ప త్యాగం చేసావని అంటూ దేవునికి వందనాలు చెప్తా ఉంటే నీకు ఆటోమేటిక్ గా స్వస్థత వస్తారు పిల్లలు, సరేనా? ఈ రోజు ఈ వాక్యాన్ని మీరు అలా జ్ఞాపకం పెట్టుకోండి. 53:5 కదా, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇదంతా కూడా ఎప్పుడు చదువుతానే ఉండండి పిల్లలు. అయితే ఇంకా ఏం రాశారు అనుకున్నాం మనం ఇందాక, రెండవ రాకడ గురించి కూడా ఆయన చెప్పాడు అనుకున్నాం కదా. యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి, అది ప్రళయము వలె సర్వశక్తుడకు దేవుని యొద్ద నుండి వచ్చును. పిల్లలు, యెహోవా దినం వచ్చినప్పుడు, అదే రెండవ రాకడ వచ్చినప్పుడు చాలా భయంకరంగా ఉంటది. ఎవరెవరు ఎలాంటి పరిస్థితిలో ఉంటున్నామో అప్పుడు మనం అల్లరి చేస్తా ఉన్నామా? అప్పుడు మనం ఇంకా పరలోక రాజ్యానికి వెళ్ళలేం. చెడ్డ పని చేస్తూ ఎవరిన కొడుతూ తిడుతూ ఇష్టానుసారంగా ఉన్నామా? మనం దేవుని రాజ్యంలోకి, ఆ మహిమ మేఘంలోకి మనం ఎక్కలేం. కాబట్టి ప్రతి క్షణం కూడా యేసయ్య నా కొరకు వస్తున్నారని మనం సిద్ధపడి అల్లరి పనులు ఏమి చేయకుండా ఎలర్ట్ గా మనం ఉండినట్లయితే ఎప్పుడు ఈ క్షణంలో యేసయ్య వచ్చినా గానీ మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలం పిల్లలు. కాబట్టి ఆ స్థితి గురించి కూడా ముందుగానే ఈ యెషయా ప్రవక్త గారు మనందరికీ చెప్పారు పిల్లలు. ఇంకా ఏముందో చూద్దాం. కంఠవాక్యం ఏంటి అంటే, యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుదురు. మరి ఎవరైతే యెహోవా కొరకు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తారో వారికి నూతన బలము వస్తుంది పిల్లలు. కాబట్టి మీరందరూ కూడా అలాగా ఉంటారా? ఈరోజు మనం చక్కగా దేవుడు మంచి వాక్యాన్ని, మంచి గ్రంథాన్ని మనకు బయలుపరిచారు. దానిలో ఉన్న మాటలన్నీ కూడా మనం నేర్చుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి పిల్లలు. మళ్ళీ నేను ఒకసారి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకే, నా దగ్గర ఉంది కదా పిల్లలు. కనిపిస్తుందా మీకు? ఇది యెషయా గ్రంథము. నేను కెమెరా సెట్ చేసుకుంటాను, మాట్లాడు. అర్థమైంది, అందరికి అర్థమైందా? నిజంగా అర్థమైందా? ఏం నేర్చుకున్నారు ఈ లెసన్ నుంచి? ఎవరు చెప్తారు? జాయ్ చెప్తావా? నాలుగు సువార్త, తర్వాత ఐదవ సువార్త. ఓకే ఓకే సెలీనా, వెరీ గుడ్ సెలీనా. ఓకే సెలీనా, 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 లెసన్ అంతా సెలీనా స్టాప్. మరి మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వవా నువ్వు? సూపర్ సూపర్ చెప్పింది సెలీనా. చెమక్క కనిపిస్తుందా ఇప్పుడు? కనిపిస్తుందా? ఓకే, కనిపిస్తుందని అనుకుంటున్నాను మరి నేను. ఓకే పిల్లలు, లైటింగ్ ఫుల్ లైటింగ్, మినీ బైబిల్. ఓకేనా? మినీ బైబిల్, హోలీ బైబిల్. ఇంకా వెనక్కి వెళ్ళనా? హోలీ బైబిల్. ఓకే, ఏముందో చూద్దాం. హోలీ బైబిల్లో ఉన్న మినీ బైబిల్ సంగతి మనం ఏంటి చూద్దాం. ఓకే, పరిశుద్ధ గ్రంథం ఏమున్నాయి? 66 గ్రంథాలు ఉన్నాయి. రెండు విభాగాలుగా చేయబడింది. ఒకటో భాగము 1439 గ్రంథాలు, రెండవ భాగము 1427 గ్రంథాలు. యెషయా గ్రంథంలో ఏముంది? 66 అధ్యాయాలు, రెండు విభాగాలుగా. ఒకటో భాగం 39 అధ్యాయాలు, రెండవ భాగము 27 అధ్యాయాలు. ఓకే, పరిశుద్ధ బైబిల్ అక్కడ కనిపిస్తుంది కదా? ఓకే,
మరి ఇందులో ఏముంది పాత నిబంధనలో 39 గ్రంథాలు దేవుని పరిశుద్ధతను న్యాయ విధులను గురించి చెప్తున్నాయి. క్రొత్త నిబంధనలో 27 గ్రంథాలు ఏసుని ద్వారా రక్షిస్తానని అర్థాన ఉంది పిల్లలు. మరి యెషయా గ్రంథంలో ఏముంది 1-39 వరకు ఉన్న అధ్యాయాలు దేవుని పరిశుద్ధతను నీతిని న్యాయ విధులను గురించి చెప్తుంది. మరి 40-66 వరకు ఉన్న అధ్యాయాలు ఏం చెప్తుంది భవిష్యత్తులో తన దాసుని ద్వారా రక్షిస్తానని గొప్ప వాగ్దానం ఉందని చెప్తుంది. ఇంకా ఈ బైబిల్లో ఏముందంటే పరిశుద్ధ బైబిల్లో దేవుని పట్ల మనుషులకున్న అవిధేయతను చూపిస్తూ మొదలు పెట్టి క్రీస్తు నందు రక్షణ అనే వాగ్దానంతో ముగిస్తా ఉంది పిల్లలు. ఇంకా యెషయా గ్రంథంలో ఇశ్రాయేలీల మీద దేవునికున్న ఫిర్యాదుతో ప్రారంభించి చేర్చుకుంటానన్న వాగ్దానంతో ముగిస్తా ఉంది. ఇలాగా మరి ఈ పెద్ద బైబిల్లోనే ఇదొక చిన్న బైబిల్ అన్నమాట. అయితే ఇంకా ఏం రాయబడిందో ఇందులో ఉన్నాయి కూడా మనం ఒకసారి చూసేద్దాం పిల్లలు. ఓకే ఏముంది పిల్లలు, ఇక్కడ సుమారు 700 సంవత్సరముల ముందే యెషయా ప్రవక్త యెరూషలేములో జన్మించాడు. ఈయన హీబ్రూ ప్రవక్త తండ్రి ఆమోజు. ఇంకే దీని ప్రవచనాలు ఏంటి, జననం యెషయా యెషయా గ్రంథంలో 7:14 ఉంది. యెషయా యొక్క జననం గురించి, యెషయా యొక్క మరణం గురించి యెషయా గ్రంథము 53 అధ్యాయంలో రాయబడింది. నెరవేర్ప ఎక్కడ, లూకా సువార్త 2 అధ్యాయంలో, 24 అధ్యాయంలో, ఇంకా అన్ని సువార్తల్లో కూడా రాయబడింది పిల్లలు. ఇంకా 53 అధ్యాయం మొత్తం కలవల శ్రమ గురించి ఈయన రాశారు కదా. ఇంకా ఏం రాయబడిందో చూద్దాం. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తే ప్రాముఖ్యమైన వ్యక్తి, యెషయా గ్రంథంలో కూడా యేసుక్రీస్తే ప్రధానమైన వ్యక్తి, అందుకే యెషయాను 5వ సువార్త పుస్తకం అని అంటారు కదా. ఓకే ఇంకా ఏముంది, యెషయా అనగా శాశ్వత రక్షణ, యెహోవాయే రక్షకుడు. క్రీస్తుపూర్వం 8వ శతాబ్దంలో రాశాడు. యెషయా పుట్టుక మరణాన్ని గురించి ఎన్నో ప్రవచనాలు ప్రవచించాడు. 2వ రాకడ గురించి కూడా ఈయన ప్రవచించారు. తీర్పు తీర్చిపోయే రోజు ఒకటిందని కూడా ఈయన ప్రవచించారు. మీకు అర్థమవుతుంది కదా. ఓకే ఇంకా ఏముందో కూడా మనం చూసేద్దాం పిల్లలు. ఓకే ఈరోజు మన మెమరీ వర్స్ ఏంటి పిల్లలు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఓకేనా, దోస్ హూ హోప్ ఇన్ ద లార్డ్ విల్ రెన్యూ దేర్ స్ట్రెంగ్త్, యెషయా 40:31. ఓకే పిల్లలు, మీరు చక్కగా మీ మెమరీ వర్స్ కూడా మీరు రాసుకోండి పిల్లలు. మరి ఈ బైబిల్లో ఇంకొక బైబిల్ ఉందా పిల్లలు, ఉందా, ఇది చిన్న బైబిల్ అని అంటారు అనమాట. యెషయా గ్రంథాన్ని చిన్న బైబిల్ అంటారు, ఇది హోలీ బైబిల్. దీంట్లోనే మరి ఇంకొక బైబిల్ కూడా ఉంది. ఓకేనా, మరి ఇప్పుడు మనం చక్కగా నేర్చుకున్నాం కదా, చిన్న ప్రార్థన చేసుకుందామా. అందరు కూడా కళ్ళు మూసుకొని మరి ఒక్కసారి అందరు కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరి ప్లేస్ లో వాళ్ళు అటు ఇటు తిరగకూడదు. ఇంకా యెషయా మరి ఇంతవరకు మాతో మాట్లాడినందుకు నీకు వందనంలయ్యా. నీ జీవ మరణ పునరుద్ధరణ నుంచి ముందుగానే మరి మాకు తెలియపరచు ప్రభా. అయితే మేము చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నాం, మమ్మల్ని క్షమించండి ప్రభా అని అడుగుదాం పిల్లలు. అడుగుదామా, నీకు వందనములు స్తోత్రం అడుగుదాం పిల్లలందరికీ. మీకు మీరు ప్రార్థన చేసుకోండి. ఓకే చేసే ప్రార్థన గారు, సకల ఆశీర్వాదాలకు కారణగుత్రు అయిన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామములకు లెక్కలేని వందనములు స్థుతులు స్తోత్రములు. స్తోత్రములయ్యా మహాగణుడ, ఆశ్చర్యకరుడ, నమ్మదగిన తండ్రి, స్తోత్రార్హుడా, నీకు స్తోత్రం. మాకు తెలియపరిచిన గొప్ప విషయాలను బట్టి నీకు వందనములు ప్రభా. ఈ యొక్క 66 గ్రంథాల్లో తండ్రి ఉన్న విషయాలన్నింటినీ కూడా తండ్రి ప్రభా ప్రత్యేకంగా తండ్రి నీవు మా కొరకు దిగి వచ్చిన వాడ విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి మా కొరకు భూలోకమునకు దిగి వచ్చిన వాడ నీకు స్తోత్రములయ్యా. నువ్వు రాబోతున్న విషయాలు తండ్రి, ఇక్కడ జరగబోయే విషయాలు కానీ నువ్వు చనిపోయే విషయాలు, తిరిగి రాబోతున్న విషయాలు అన్ని కూడా ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా మాకు తెలియపరిచిన తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు. స్తోత్రములు తండ్రి ప్రభా. ఈ సమయంలో చేరవలసిన ప్రతి బిడ్డను కూడా నీకు వందనములు చెల్లించుకుంటున్నామయ్యా. చాలేమన్నాను బట్టి నీకు వందలు, మాకు ఇచ్చిన యొక్క ధన్యకరమైన సమయాన్ని బట్టి నీకు వందనములు, జోషాన్ని బట్టి నీకు వందనములు తండ్రి. మళ్ళా రేపటి దినాన్ని మేము అందరం కలుసుకొని మేము స్థుతించుకోగలిగే భాగ్యాన్ని దయచేయండి. చాలా మంది బలహీనతలు ఉన్నారు ప్రభా, వారందరినీ మీరు ముట్టండి, స్వస్థపరచండి. నీ దెబ్బలలో మాకు స్వస్థత ఉన్నది కనుక తండ్రి నీ గాయపడిన హస్తాన్ని అందరిపై పెట్టి మీరే స్వస్థత ఇచ్చినట్టు సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మా కొరకు త్వరగా రానైనా మా ప్రభును ప్రియరక్షకుడైనా యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకపు ప్రార్థన. ఓకే నాన్న, ఓరే రెడీగానే ఉంది, చెయ్యి, మాట్లాడు. ప్రైస్ ది లార్డ్ అక్క.
రాజవచ్చం కాక మీ చిత్త పాలకు అంటే నేను వేణు కాక మా కాంక్ష అంటే ఆహా నేను మాకు తెలుసు మైనస్ చంచాక గేమ్స్ తప్పించండి ఇంకంటే రాజము సత్య మహిమ రేణుతో నీవే అన్నున్నారా దీవెన అన్ని యొక్క కుమార్ యొక్క పరిశుద్ధాత్మ యొక్క త్రిత్వ దేవుని కృపా సహవాసము ఆశీర్వాదములు చేరవచ్చిన అందరిపై నిత్యము ఉండును కాక ఆమేన్ ఆమేన్ ఆమేన్. Praise the Lord, children. God bless you. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Bye. Bye. Bye.